సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ట్యాగ్స్లో బ్రేక్ ట్యాగ్, ప్రీ ట్యాగ్, కోడ్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ చేయాలని చూపించాను. సో ఈ వీడియోలో రిమైనింగ్ ట్యాగ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇటాలిక్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. సో ఒక టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్లో ఎలా వస్తుందో మీకు తెలుసు ఆల్రెడీ. సో అది ఎలా ఆ ట్యాగ్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ కొంచెం టెక్స్ట్ అనేది రాస్తున్నాను. దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్ అండ్ నౌ వీఆర్ యూజింగ్ ఇటాలిక్ ట్యాగ్ అని చెప్పేసి కొద్దిగా టెక్స్ట్ అనేది ఇక్కడ రాస్తున్నాను. సో ఈ టెక్స్ట్ నార్మల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సేవ్ చేసి, సో సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయాలి. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మామూలుగా నార్మల్గా టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్. సో ఈ విధంగా నార్మల్గా టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ టెక్స్ట్ని ఇటాలిక్లో ఎలా చూపించాలి అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్. సో స్టార్టింగ్లో ఐ ట్యాగ్ యూజ్ చేయాలి ఇటాలిక్కి. సో ఎండింగ్ ట్యాగ్ లాస్ట్లో స్లాష్ సింబల్ ఇచ్చేసి ఐ. సో సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయాలి. సో రిఫ్రెష్ చేయగానే చూసినారు కదా, సో మొత్తం టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్లోకి చేంజ్ అయిపోయింది. సో సింపుల్గా జస్ట్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, ఏ టెక్స్ట్ అయితే మీరు ఇటాలిక్ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారో సో ఆ టెక్స్ట్కి స్టార్టింగ్లో స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్లో ఎంతవరకు అయితే ఆ టెక్స్ట్ ఇటాలిక్ ఫార్మాట్లో కనపడాలో సో అక్కడ ఎండింగ్ ట్యాగ్ ఇచ్చేస్తే సింపుల్గా ఇటాలిక్ ఫార్మాట్లోకి చేంజ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ కూడా యూజ్ చేసి చూపిస్తాను, సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి ఎందుకంటే సపరేట్ లైన్ అయిపోతుంది కదా. సో ఇది న్యూ లైన్లోకి వచ్చేస్తుంది. సో అక్కడ మళ్ళీ స్టార్టింగ్ ట్యాగ్. సో ఇప్పుడు లైన్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో కింది లైన్కి వచ్చేస్తుంది రిమైనింగ్ టెక్స్ట్. సో ఇక్కడ ఖచ్చితంగా సేవ్ అయితే చేయాలి, లేదంటే బ్రౌజర్లో రిఫ్రెష్ చేసినా కూడా కనపడదు. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేయగానే లైన్ అది సపరేట్ అయిపోయింది. అలాగే ఇటాలిక్ ఫార్మాట్లో కూడా రెండు లైన్స్ అనేవి మనకైతే డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ విధంగా ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు బోల్డ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో బోల్డ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా ఉంటుందో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో టెక్స్ట్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. సో జస్ట్ ఐ ప్లేస్లో బీ పెట్టేయాలి స్టార్టింగ్ ట్యాగ్లో, అలాగే ఎండింగ్ ట్యాగ్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది కదా, ఐ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఉంది. సో ఐ ప్లేస్లో జస్ట్ బీ పెట్టేయాలి ఫర్ బోల్డ్ టెక్స్ట్ ఫార్మాటింగ్. సో నేను స్టార్టింగ్ ట్యాగ్లో ఎండింగ్ ట్యాగ్లో ఐ చేంజ్ చేసినాను, జస్ట్ బీ పెట్టినాను. సో సేవ్ చేసి ఇక్కడ బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే సో బోల్డ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది మనకి ఇక్కడైతే వచ్చేసింది. టెక్స్ట్ అనేది చాలా పెద్దగా బోల్డ్గా వచ్చేసింది చూసినారు కదా. సో జస్ట్ బీ వాడాలి సింపుల్గా, ట్యాగ్ అనేది స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. సో టెక్స్ట్కి స్టార్టింగ్లో అలాగే ఎక్కడి వరకు కావాలో బోల్డ్ టెక్స్ట్, సో అక్కడి వరకు ఎండింగ్ ట్యాగ్ అనేది ఇచ్చేయాలి. సో ఈ విధంగా స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో టెక్స్ట్ అనేది బోల్డ్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్ ట్యాగ్ అన్నమాట. సపోజ్ ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏదైనా ఉంటే దాన్ని మార్క్ చేయాలంటే సో మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది కదా, సో ఎల్లో కలర్ కానీ అలాగా. సో ఆ విధంగా రావాలంటే మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ HTML ట్యుటోరియల్ అనేది ఇంపార్టెంట్ టెక్స్ట్ అని నేను ఎగ్జాంపుల్లో మార్క్ ట్యాగ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఆ HTML ట్యుటోరియల్ అనేది మార్క్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ చేసి చూపిస్తాను. సో సేవ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే సో చూసినారు కదా, HTML ట్యుటోరియల్ అని చెప్పేసి మనకి ఎల్లో కలర్లో మార్క్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ మార్క్ చేయాలి అంటే సింపుల్గా ఆ టెక్స్ట్కి ఏదైతే ఉందో స్టార్టింగ్లో మార్క్ అని స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్లో స్లాష్ సింబల్ ఇచ్చేసి మార్క్ ఎండింగ్ ట్యాగ్ అనేది రాయాలి. జస్ట్ మార్క్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. సో నేను ఇక్కడ ఇంకోటి ఇస్తున్నాను, సో మార్క్ అని చెప్పేసి. సో మార్క్, సో మార్క్ అనేది కూడా మనకి ఇక్కడ మార్క్ ట్యాగ్ ఇవ్వడం వల్ల అది మార్క్ అవుతుంది. సో ఎల్లో కలర్లో చూపిస్తాను ఇప్పుడు. స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అంతా సేవ్ చేసేసి రిఫ్రెష్ చేయగానే ఇక్కడ చూసినారు కదా HTML ట్యుటోరియల్, అదేవిధంగా మార్క్ ఆ రెండు కూడా మార్క్ అవ్వడం జరిగింది. సో ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్స్ మార్క్ చేయాలంటే ఈ విధంగా మార్క్ ట్యాగ్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ ట్యాగ్ అన్నమాట. సో ఏదైనా టెక్స్ట్ని అండర్లైన్ చేయాలంటే ఈ అండర్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా సింపుల్, యూ జస్ట్ యూ ఇచ్చేయాలి స్టార్టింగ్ ట్యాగ్లో, యూ ఎండింగ్ ట్యాగ్లో యూ స్లాష్ సింబల్ ఇచ్చేసి యూ ఇచ్చేయాలి ఎండింగ్ ట్యాగ్లో. సో ఆ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది అయితే అండర్లైన్ అయిపోతుంది. సో ఇక్కడ HTML ట్యుటోరియల్ ఉంది కదా, సో ఎండింగ్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ యూ ఇచ్చేసాను అండర్లైన్ ట్యాగ్. సో ఇప్పుడు సేవ్ చేసినాను.
సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే HTML ట్యుటోరియల్ అని చెప్పేసి అండర్లైన్ అయిపోయింది. సో ఈ విధంగా జస్ట్ యూ అనే షార్ట్ ఫామ్ అన్నమాట. సో అండర్లైన్ ట్యాగ్ జస్ట్ యూ అనే స్టార్టింగ్ ట్యాగ్, స్లాష్ సింబల్ ఇచ్చేసి యూ ఎండింగ్ ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ అలా ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకోటి చూద్దాం, అండర్లైన్ ఉంది కదా, సో దానికి కూడా నేను స్టార్టింగ్ ఎండింగ్ ట్యాగ్స్ ఇచ్చాను అండర్లైన్ ట్యాగ్. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే అండర్లైన్ అనేది కూడా మనకి అండర్లైన్ అయిపోయింది. సో HTML ట్యుటోరియల్ అండర్లైన్కి స్టార్టింగ్ ఎండింగ్ యూ ట్యాగ్స్ ఇచ్చాము కాబట్టి సో ఆ రెండు టెక్స్ట్లు అండర్లైన్ అయిపోయాయి. సో ఈ విధంగా అండర్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అన్నమాట. సో ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటే సపోజ్ ఇప్పుడు a² + b² ఉంది ఎగ్జాంపుల్గా. సో a² + b² ఆ స్క్వేర్ అనేది ఏకి పైన రావాలి కదా, a² అయితే ఏకి పైన 2 రావాలి, b² అయితే బీకి పైన 2 రావాలి కదా. సో అలా పైకి రావాలంటే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ టెక్స్ట్ అలాగే ఉంటుంది, దిస్ ఈజ్ HTML ట్యుటోరియల్ అదంతా కూడా. సో నేను కింద వచ్చేసి a² + b² అని రాయడానికి ఇస్తున్నాను. సో ఇక్కడ మామూలుగా నేను నార్మల్గానే రాస్తున్నాను a² + b² అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ a² + b² అని చెప్పేసి ఇస్తున్నాను, నార్మల్గానే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లో చూస్తే ఎలా వస్తుందో చూడండి ఫస్ట్. సో డిఫరెన్స్ చూడాలి కదా సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయకముందు చేసిన తర్వాత. సో ఇక్కడ నార్మల్గానే వచ్చింది, మనం ఎలాగైతే రాసినామో నోట్ ప్యాడ్లో అలాగే వచ్చేసింది a² + b² అని చెప్పేసి. సో మనకి పైన రావాలంటే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. a² + b² లాగా రావాలి అంటే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ ఆ 2 అనేది మాత్రమే మనకి ఏకి పైన రావాలి కాబట్టి సో ఆ 2కి మాత్రమే స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. సో జస్ట్ SUP అని ఇవ్వాలి సూపర్ స్క్రిప్ట్కి, ఫుల్గా సూపర్ స్క్రిప్ట్ అని ఇవ్వకూడదు. సో SUP స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ 2కి మాత్రమే కాబట్టి స్టార్టింగ్ ట్యాగ్ SUPకి ఎండింగ్ ట్యాగ్ SUPకి మధ్యలో ఆ 2 అనేది ఉండాలి. సో ఏకి అదేవిధంగా బీకి కూడా. సో బి a + b అనేది నార్మల్గా అలాగే ఉంటాయి. సో జస్ట్ 2కి ట్యాగ్స్ అనేవి అప్లై చేయాలి. సో సేవ్ చేసేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే సో చూసినారు కదా a² + b². సో ఈ విధంగా సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. టెక్స్ట్ అనేది ఆ విధంగా మనకి ఏకి పైన అదేవిధంగా బీకి పైన అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా ఎక్స్కి వైకి చూపిస్తాను సేమ్. సో ఏదైనా ఇంకా అప్లై చేసుకోవచ్చు ఈ ట్యాగ్ ఎనీథింగ్. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే x² + y² అని చెప్పేసి వచ్చేసి. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి సబ్స్క్రిప్ట్ ట్యాగ్. సో సబ్స్క్రిప్ట్ ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ అంటే పైన వచ్చింది కదా ఏదైనా వాల్యూస్, సో సబ్స్క్రిప్ట్ అంటే కింద వస్తాయి. సపోజ్ h2o అనింది కదా, సో h కి ఓకి మధ్యలో h కి కింద వస్తుంది కదా 2. సో అలాంటి ఎగ్జాంపుల్ అనమాట, h2o కానివచ్చు, co2 కానివచ్చు. సో ఇక్కడ co2 ఉంది, సో నార్మల్గా రాస్తే co2 అని చెప్పేసి వచ్చేస్తుంది. h2o కూడా h2o అని చెప్పేసి సేమ్ వస్తాయి. సో ఒకసారి చూడొచ్చు సేవ్ చేసి. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో h2 అని చెప్పేసి మామూలుగా నార్మల్గానే వచ్చేసింది. సో మామూలుగా అయితే h కి కింద రావాలి కదా 2. సో దానికోసం సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేయాలి SUB. సో 2కి సబ్స్క్రిప్ట్, సో స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో 2 అనేది ఉండాలి. సో SUB స్లాష్ సింబల్ SUB స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో 2 అనేది ఉండాలి. సో సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే h కి కింద వచ్చేసింది 2 h2o అని చెప్పేసి. సో ఈ విధంగా సూపర్ స్క్రిప్ట్ అంటే పైన వస్తాయి, సో సబ్స్క్రిప్ట్ వాడినప్పుడు కింద వస్తాయి అన్నమాట. సో ఇది డిఫరెన్స్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్కి. సో ఈ విధంగా యూజ్ చేయొచ్చు సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అని. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి స్మాల్ ట్యాగ్ అన్నమాట. సో స్మాల్ ట్యాగ్ వల్ల మామూలు నార్మల్ టెక్స్ట్ సైజ్ కంటే కొద్దిగా టెక్స్ట్ సైజ్ అనేది స్మాల్గా వచ్చేస్తుంది ఈ స్మాల్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ అయితే కొద్దిగా స్మాల్గా రావాలనుకుంటున్నారో స్మాల్ ట్యాగ్ అనేది అప్లై చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ HTML ట్యుటోరియల్ అనేది స్మాల్గా రావాలి నార్మల్ టెక్స్ట్తో కంపేర్ చేసుకుంటే. సో నేను స్మాల్ ట్యాగ్ అనేది ఇచ్చేస్తున్నాను, స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో HTML ట్యుటోరియల్ అనేది ఉంది. సో ఇప్పుడు సేవ్ చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే సో ఇక్కడ చూసినారు కదా HTML ట్యుటోరియల్ అనేది సో నార్మల్ టెక్స్ట్ కంటే కొద్దిగా సైజ్ అనేది చిన్నగా వచ్చింది. సో HTML ట్యుటోరియల్ బాగా అబ్జర్వ్ చేస్తే స్మాల్గా వచ్చింది కంపేరింగ్ టు అనదర్ టెక్స్ట్. సో ఇక్కడ బిగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తే నార్మల్ టెక్స్ట్ సైజ్ కంటే కొద్దిగా బిగ్ వచ్చేస్తుంది టెక్స్ట్ అనేది. సో ఇక్కడ స్మాల్ ప్లేస్లో బిగ్ ఇస్తున్నాను స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్. సో HTML ట్యుటోరియల్ అనేది నార్మల్ టెక్స్ట్ సైజ్ కంటే కొద్దిగా బిగ్గా వస్తుంది. సో రిఫ్రెష్ చేయగానే సో ఇక్కడ HTML ట్యుటోరియల్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది నార్మల్ టెక్స్ట్తో కంపేర్ చేసుకుంటే, చూసినారు కదా.
సో ఈ విధంగా టెక్స్ట్ సైజ్ స్మాల్గా బిగ్గా చేయాలి అనుకుంటే ఈ స్మాల్ అండ్ బిగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డిలీట్ ట్యాగ్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బిగ్ ట్యాగ్ అని ఉంది కదా, సపోజ్ ఇది డిలీట్ ట్యాగ్, సో బిగ్ ట్యాగ్ అని ఉంది. సో బిగ్ అనేది బిగ్ పైన ఒక క్రాస్ లైన్ రావాలి, సో పక్కనే డిలీట్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఒక టెక్స్ట్ని డిలీట్ చేసి పక్కన ఉండే టెక్స్ట్ అని చెప్పడానికి సో ఈ డిలీట్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో మనం ఏ టెక్స్ట్కి అయితే ఈ డిలీట్ ట్యాగ్ అనేది అప్లై చేస్తామో ఆ టెక్స్ట్ పైన క్రాస్ లైన్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ మేము బిగ్ అనే దానిపైన క్రాస్ లైన్ రావాలి, ఎందుకంటే డిలీట్ ట్యాగ్ కదా. సో బిగ్ పైన క్రాస్, బిగ్ అనే టెక్స్ట్ వచ్చేసి క్రాస్ వచ్చేస్తుంది, అంటే డిలీట్ అయినట్టు అనమాట. సో డిలీట్ చేయడానికి సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో బిగ్ పైన ఒక క్రాస్ లైన్ వచ్చేసింది, ఎందుకంటే సో బిగ్ పైన క్రాస్ లైన్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి డిలీట్ ట్యాగ్ అని చెప్పడానికి సో ఈ విధంగా ఇలాంటి ఎగ్జాంపుల్స్లో ఈ డిలీట్ ట్యాగ్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇవి మనకి మెయిన్గా ట్యాగ్స్ వచ్చేసి ఇటాలిక్, బోల్డ్, మార్క్, అండర్లైన్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, స్మాల్, బిగ్ అండ్ డిలీట్ ట్యాగ్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ సెకండ్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి హెచ్టిఎంఎల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ ట్యాగ్స్, సో వాటి వల్ల యూజ్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి హెచ్టిఎంఎల్లో, అదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అన్ హెచ్టిఎంఎల్ ఫైల్ మస్ట్ హ్యావ్, సో హెచ్టిఎంఎల్ ఫైల్ మస్ట్ హ్యావ్ సమ్ ఎసెన్షియల్ ట్యాగ్స్ సో దట్ వెబ్ బ్రౌజర్ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ సింపుల్ టెక్స్ట్ అండ్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్. యూ కెన్ యూజ్ ఏ మెనీ ట్యాగ్స్ యూ వాంట్ యాజ్ పర్ యువర్ కోడ్ రిక్వైర్మెంట్. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎందుకంటే సో ఆ వెబ్ బ్రౌజర్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవాలి కదా మామూలు టెక్స్ట్కి హెచ్టిఎంఎల్ టెక్స్ట్కి. సో హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఏంటంటే సో యాంగులర్ బ్రేసెస్లో మిడిల్లో రాస్తాం కాబట్టి ట్యాగ్ అంటారు అది. సో ఒకవేళ అలా ట్యాగ్స్లో రాయకుండా హెచ్టిఎంఎల్ జస్ట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఇచ్చేసి సో మామూలుగా మనకి ఏ కంటెంట్ కావాలో అలా రాసేస్తే బ్రౌజర్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా హెచ్టిఎంఎల్ ఫైల్లో ఈ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో చాలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి హెచ్టిఎంఎల్లో, సో అది మన రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేస్తాం. సో ఆల్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మస్ట్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ దీస్ బ్రాకెట్స్, సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటారు కదా మామూలుగా అయితే. సో అన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కూడా సో ఈ యాంగులర్ బ్రేసెస్ మిడిల్ అయితే రాస్తామన్నమాట. సో ఎవ్రీ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ పర్ఫామ్ డిఫరెంట్ టాస్క్స్. సో చాలా ట్యాగ్స్ ఉంటాయని చెప్పాను కదా, సో ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది, సో ఒక్కొక్క వర్కింగ్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ పర్ఫామ్ డిఫరెంట్ టాస్క్, ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క టాస్క్స్ అనేది పర్ఫామ్ చేయగలదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ యూజ్డ్ ఓపెన్ ట్యాగ్ దెన్ యూ మస్ట్ యూజ్ ఏ క్లోజ్ ట్యాగ్. సో నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, సో ట్యాగ్ అనేది యూజ్ చేసినట్లయితే ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, సో క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ అనేది రాస్తాం అన్నమాట. సో ఖచ్చితంగా సో ఓపెన్ ట్యాగ్ ఉండాలి, అదేవిధంగా స్లాష్ సింబల్ ఇచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉండాలి. సో ఈ మధ్యలోనే కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ట్యాగ్స్, ఇంపార్టెంట్ ట్యాగ్స్ కొన్ని చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ అన్నమాట హెచ్టిఎంఎల్. సో ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క టాస్క్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి బ్రేక్ ట్యాగ్ అన్నమాట. సో లైన్ కంటిన్యూగా లైన్ రాస్తాం, సో ఆ లైన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్ కదా అంటే సో ఈ బీఆర్ షార్ట్ ఫామ్ వచ్చేసి బీఆర్ అన్నమాట. సో ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం సో లైన్ బ్రేక్ చేయడానికి. సో ప్రీ ట్యాగ్ వచ్చేసి ప్రీ ఫార్మాటింగ్కి, అదేవిధంగా కోడ్ ట్యాగ్ వాడదాం ఏదైనా కోడ్ రాయాలంటే. సో నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్, సో ఇటాలిక్ అంటే తెలుసు కదా టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్లో రావడానికి. సో ఐ ట్యాగ్, సో బోల్డ్లో రావడానికి బీ ట్యాగ్. సో ఈ సమ్ ఇంపార్టెంట్ ట్యాగ్ టెక్స్ట్ ఏదన్నా ఉంటే మార్క్ చేయడానికి మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం, అలాగే అండర్లైన్ చేయడానికి యూ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. సో సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అంటే సపోజ్ ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ అనేది ఏకి పైన రావాలి కదా పవర్ లాగా, సో అప్పుడు సూపర్ స్క్రిప్ట్ అనేది వాడతాం. సబ్స్క్రిప్ట్ అంటే సపోజ్ ఇప్పుడు హెచ్ టూ అనే మాలిక్యూల్ ఉంది, సో టూ అనేది హెచ్కి ఓకి మధ్యలో హెచ్కి కింద రావాలి కదా, సో అటువంటి టైంలో ఇలా సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకా త్రీ ట్యాగ్స్ ఉన్నాయి, స్మాల్, బిగ్, అలాగే డిలీట్ ట్యాగ్. సో ఫర్ షోయింగ్ టెక్స్ట్ యాజ్ స్మాల్, సో నార్మల్ టెక్స్ట్ కంటే కొంచెం స్మాల్గా చూపించడానికి స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం, అలాగే నార్మల్ టెక్స్ట్ కంటే కొంచెం బిగ్గా కనపడడానికి సో బిగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే టెక్స్ట్ ఏదైనా క్రాస్ లైన్ వచ్చేసి సో ఆ టెక్స్ట్ బదులు ఇంకో టెక్స్ట్ చూపించేటప్పుడు సో డిలీట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నేను బ్రేక్ ట్యాగ్, ప్రీ ట్యాగ్, అలాగే కోడ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. సో మిగతాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ నేను కొద్దిగా టెక్స్ట్ అనేది రాస్తాను ఇక్కడ. సో బాడీలో
స్టార్ట్ ట్యాగ్, బాడీ స్టార్టింగ్ ట్యాగ్, అలాగే క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఏది రాసినా కూడా మనకి వెబ్ పేజ్ అయితే కనపడుతుంది. సో నేను ఇక్కడ కొంచెం టెక్స్ట్ అనేది రాస్తున్నాను. సో ఇది ఏదైతే రాస్తామో అదంతా కూడా మనకి వెబ్ పేజ్ అయితే కనపడుతుంది. సో నేను ఇక్కడ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ట్యాగ్స్ అని చెప్పేసి రాస్తున్నాను, HTML ట్యాగ్స్. సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి ఇక్కడ కొద్దిగా టెక్స్ట్ అయితే రాస్తున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఏది రాసినా కూడా సేవ్ చేయాలి ఖచ్చితంగా. సో నేను ఇక్కడ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ HTML ట్యాగ్, సో లెట్స్ బిగిన్ అని రాసాను. సో ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ పైన క్లిక్ చేయాలి, ఖచ్చితంగా సేవ్ అయితే చేయాలి. సో నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రీఫ్రెష్ చేస్తే మనకైతే కనపడుతుంది. సో ఇక్కడ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ HTML ట్యాగ్, సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి బాడీలో రాసినది అంతా కూడా మనకి ఇక్కడ వెబ్ పేజ్ అయితే కనపడుతుంది. సో ఇది కొంచెం జూమ్ చేస్తాను, సో ఇప్పుడు నీట్గా కనపడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ HTML ట్యాగ్, సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి బాడీలో రాసినది కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. బాడీలో రాసినంత కూడా వెబ్ పేజ్ కనపడుతుంది. సో ఇక్కడ చూసినారు కదా, ఫస్ట్ బ్రేక్ ట్యాగ్. సో బ్రేక్ ట్యాగ్ అంటే కంటిన్యూగా ఒక లైన్ అనేది మనం టెక్స్ట్ రాస్తుంటే సో మధ్యలో ఎక్కడైనా బ్రేక్ చేసి సో మిగిలిన టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్లో రావడానికి మనం అయితే బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో టు బ్రేక్ ద లైన్. సో ఇక్కడ బీఆర్ అని చెప్పేసి ఈ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇట్ సైడ్ రాయాలన్నమాట, రైట్ సైడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అబ్జర్వ్ చేయండి నీట్గా. సో ఇప్పుడు సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి ఆ లైన్ వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో చూసినారు కదా, సో ట్యాగ్స్ దగ్గర మనం బీఆర్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేయడం వల్ల ట్యాగ్స్ వరకు మనకైతే లైన్ అనేది బ్రేక్ చేసి సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి నెక్స్ట్ లైన్లో అయితే రావడం జరిగింది. సో ఇలాగా యాంగులర్ బ్రేసెస్ మధ్యలో బీఆర్ అని చెప్పేసి ఇచ్చేసి సో అలా స్లాష్ సింబల్ ఇచ్చేస్తే మనకైతే లైన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈసారి వీడియో దగ్గర ఇచ్చాను. సో సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయగానే సో వీడియో వరకు లైన్ అనేది కంటిన్యూ అయ్యి తర్వాత బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్లో వచ్చింది, రిమైనింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లైన్లో వచ్చేసింది అన్నమాట. సో ఇలా టెక్స్ట్ లైన్ అనేది బ్రేక్ చేయడానికి మనమైతే బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ రెండు బ్రేక్ ట్యాగ్లు అనేవి యూజ్ చేస్తాం, వీడియో దగ్గర ఒకటి, సో అదేవిధంగా ట్యాగ్స్ దగ్గర ఒకటి. సో అందుకే ఫస్ట్ లైన్లో ఇన్ దిస్ వీడియో వచ్చేసింది, నెక్స్ట్ లైన్లో వీ విల్ డిస్కస్ అబౌట్ HTML ట్యాగ్స్ వచ్చింది, సో నెక్స్ట్ లైన్ వచ్చేసి సో లెట్స్ బిగిన్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొంచెం టెక్స్ట్ అనేది రాస్తున్నాను. సో దిస్ ఈజ్ బ్రేక్ ట్యాగ్, ఇట్ బ్రేక్స్ ద లైన్ చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఇంకోసారి బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో సేవ్ చేయాలి, కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తే మనకి బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే వస్తుంది, సేవ్ చేయకపోతే రాదనమాట. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో దిస్ ఈజ్ బ్రేక్ ట్యాగ్, ఇట్ బ్రేక్స్ ద లైన్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ బీఆర్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సాంగులర్ బ్రేసెస్లో బీఆర్ ఇచ్చేసి స్లాష్ సింబల్ ఇచ్చేయాలి. సో బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసి రిఫ్రెష్ చేయగానే సో ఈ విధంగా వచ్చేస్తుంది, ఇన్ దిస్ వీడియో అనేది నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది. సో ఇలా బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట, సో ఒక కంటిన్యూ అయ్యే లైన్ని బ్రేక్ చేయడానికి ఈ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ ట్యాగ్. సో ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం బ్రేక్ ట్యాగ్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. బాడీ కింద నేను అయితే ప్రీ స్టార్టింగ్ ట్యాగ్ ఇస్తున్నాను. సో స్టార్టింగ్ ప్రీ ట్యాగ్ అనేది బాడీ కింద అయితే ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి. సో క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి బాడీ క్లోజింగ్ ట్యాగ్ పైన ఇస్తున్నాను, ప్రీ క్లోజింగ్ ట్యాగ్. సో ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లో వెళ్ళిపోయి రిఫ్రెష్ చేస్తే వస్తుంది. సో మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే ఎలా రాసినామో బాడీలో సో అలాగే కనపడుతుంది సేమ్. సో నెక్స్ట్ లైన్లో రాస్తే ఇప్పుడు ట్యాగ్స్ వర్క్ ఉంది కదా, సో లెట్స్ బిగిన్ అనేది నెక్స్ట్ లైన్లో రాస్తే మనకి సేమ్ నెక్స్ట్ లైన్లోనే కనపడుతుంది. సో స్పేస్ ఇచ్చేసి రాస్తే అలాగే కనపడుతుంది. సో మళ్ళీ మనకి ఎక్కడైతే బ్రేక్ అవ్వాలో అక్కడ బీఆర్ ట్యాగ్ ఇచ్చేసి అలా లేకుండా ఎలా రాస్తామో సేమ్ అలాగే మనకి బ్రౌజర్లో అయితే కనపడుతుంది. సో ఇక్కడ రిఫ్రెష్ చేసే ముందు నోట్ ప్యాడ్లో అయితే ఖచ్చితంగా సేవ్ చేయాలి, సో లేకపోతే కనపడదు. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో నోట్ ప్యాడ్లో ఎలాగైతే రాసినామో సేమ్ అలాగే మనకైతే బ్రౌజర్లో అయితే కనపడుతుంది. సో ఇది ప్రీ ట్యాగ్ యూజ్ వచ్చేసి. సో ఇందులో వైట్ స్పేస్ కూడా క్యాల్కులేట్ అవుతుంది, అంటే స్పేస్కి కూడా వాల్యూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ సో దిస్ ఈజ్ ప్రీ ట్యాగ్ అనింది కదా, సో అది కొంచెం స్పేస్ ఇచ్చేసి రాస్తే
ब्रउजर सेम अलागे कनपड़ती सो स्पेस वाल्यू अने उन्ट सो इक मत मैं इन दिस वीडियो वी विल डिस्कस सो लेट्स बिगिन अंत फोर लाइन्स रासाँम कदा सो सेम अलागे कनपड़ती सो मूल प्री टैग यूज मैं एलासा अलागे कनपड़दन स्ट्रेट लाइन लागे वे सो इन स्पेस इच्छे चूपन को सो मोतम एलास्ट अलागे कनपड़ी सो इन अबर्व चीन इक फस्ट लाइन की सैकड़ लाइन की स्पेस इच्छा क्या सो सेवे सो इक ब्रउजर रिफ्रेश अलागैते रास्ता सेम मन की ब्रउजर अलागे कनपड़ी सो इत मन की प्री टैग यूज वाल सो सपरेट मल्ल ब्रेक टैग अने वाला अवसर लेकिन सो एलास्ता सेम अलागे मन की ब्रउजर कनपड़ी सो मूल ब्रेक टैग ए कंटिन्यू लाइन अनेंटे सो लाइन अने ब्रेक मिगलन टेक्स्ट अने नेक्स्ट लाइन रावानी ब्रेक टैग अने यूजा सो ब्रेक टैग मैं एलागैते रास्ता सेम स्पेस इच्छा यानी नेक्स्ट लाइन रासना सो मत अलागे ब्रउजर कनपड़ी सो इतने प्री टैग सो इन कोड टैग चूदा सो कोड टैग एंटे सपोज वेब पेज एना कोड डिस्प्ले चेयरकटे सो ई कोड टैग अने यूज सो नार्मल टेक्स्ट रायचु कदा सपरेट कोड टैग एंटे सो ना डिफरेंस चूपा सो ने सी लांग्वेज को रास्ना एग्जांपल सपोज कोड टैग स्टार्टिंग वे सीओडी अभी स्टार्टिंग टैग कोड टैग इच्छे एंडिंग टैग वे स्लैश सिंबल कोड टैग इच्छे सो स्टार्टिंग टैग एंडिंग टैग मध्य को रायचु सो ने सिंपल सी लांग्वेज को रासी चूपा सो अलगे नार्मल टेक्स्ट की कोड की डिफरेंस चूपा सो इक फोर लाइन्स सी लांग्वेज को रास्ता सो ई कोड टैग मन ब्रेक टैग अने यूज लेदे स्ट्रेट लाइन वे सो चूपा चूँ सो इक रिफ्रेश सो चूसर कदा स्ट्रेट लाइन वे सो इक ब्रेक टैग अने यूज लाइन अने ब्रेक रिमेनिंग टेक्स्ट नेक्स्ट लाइन वे सो इक ब्रेक टैग सो थ्री ब्रेक टैग्स इच्छे नेक्स्ट लाइन वे टेक्स्ट अने सो इक हैश इंक्लूड एसटीडी एवो डॉट एच सो अभी एंगुलर ब्रेसेस मिडिल वाला सो अभी टैग अच्छी सो इक हैश इंक्लूड वर के मन की ब्रउजर कनपड़ी सो अभी टैग लाबी सो अंदर रासी मन के कड़े सो एंगुलर ब्रेसेस अने रिमूव मल्ल मन की हैश इंक्लूड एसटीडी एवो डॉट एच कनपड़ी यानी एंगुलर ब्रेसेस अने कड़ा सो इक चूस हैश इंक्लूड एसटीडी एवो डॉट एच वे सो फोर लाइन्स मन प्रिंट ब्रेक टैग यूजाबी सो इन नार्मल टेक्स्ट की अदे विधा को डिफरेंस चूपा सो इक टेक्स्ट अने वास्तना बाडी सो कोड टैग आउट साइड रास्ना कोड टैग जस्ट कोड अने वाली सो कोड टैग आउट साइड दिस इज़ कोड टैग रास्ना सो इक रिफ्रेश सो चूसान क्या नार्मल टेक्स्ट बिग लेटर्स वे सो कोड अने को डिफरेंट नार्मल टेक्स्ट तो चूसकटे सो अंदे कोड टैग अने यूजु सो इध मन की डिफरेंस वे नार्मल टेक्स्ट की अदे विधा कोड टैग रासे कोड की सो ई विधा वे नार्मल टेक्स्ट सो ब्रेक टैग यूज मन के कच्चे रिमेनिंग टेक्स्ट सो ब्रेक टैग बदल मैं इक प्री टैग वाड़े सिंपल सो इक दिस इज मर्चिपया सो ईजी सो प्रति सारी अपडेट खच्चितंगा सेव चेयाले सेव चेस्तेने मनकैते ब्राउजर लो कनपड़ुतुंदी सो नेनु इक्कड ओकसारी प्री टैग अनेदी यूज चेसि चूपिस्तानु सो कोड लो प्री टैग अनेदी इव्वाले सो स्टार्टिंग टैग एंडिंग टैग सो ब्रेक टैग बदलु सारीकी ओक्कोक्क लाइन दग्गर ब्रेक टैग रायकुंडा सो प्री टैग रास्ते मनं एला रासनामो सेम अलागे ब्राउजर लो अयिते कनपड़ुतुंदी सो इक्कड कोड स्टार्टिंग टैग एंडिंग टैग प्री टैग मध्य कोड जरिए सो अभी कोड टैग सो इन रिफ्रेश मैं एला रासा अलागे कनपड़ी सो मल्ल लाइन दर ब्रेक टैग रहा अवसर उड़ा सो ई विधा प्री टैग यूज सो इध मन की कोड टैग वे सो वेब पेजेस एदना कोडिंग डिस्प्ले चेयर सो ई कोड टैग अने यूज।